రాష్ట్రంలో ఇప్పటిదాకా చూసింది ట్రైలరే అన్నారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకుంటామన్నారు. క్రెడై ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత మాట్లాడారు కేటీఆర్. గతంతో పోలిస్తే తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయన్నారు. కేంద్రం రాష్ట్రానికి సాయం చేయకపోగా పథకాలను కాపీ కొడుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీని అభివృద్ధి చేస్తామన్నారు కేటీఆర్. తాగునీరు విద్యుత్ సరఫరా సులభమే అయితే గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో ఎంతో మంది కూల్చేయాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. మూడోసారి కూడా అధికారంలోకి వస్తామన్నారు. ఈ 9 ఏళ్లలో చూసింది ట్రైలరే అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని రజనీకాంత్ కూడా మెచ్చుకున్నారని చెప్పారు కేటీఆర్. అభివృద్ధి కోసం అప్పు చేస్తే తప్పు ఎలా అవుతుందన్నారు కేటీఆర్. రాష్ట్ర పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని ఆరోపించారు. హైదరాబాద్ మహానగరంలో ఈ అద్భుతమైన బిల్డింగులు చూస్తే అతనికి సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాడు. నేను 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్కి వచ్చిన ఆ ప్రాంతానికి పోతే, మీ గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతానికి పోతే ఇది హైదరాబాద్ న్యూయార్క్ అనిపించింది అని చెప్పి సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన ఉండేది మనకంటే పెద్ద నగరం అది చెన్నై, ఆయన నివాసం ఉండేది మనకంటే పెద్ద నగరం చెన్నై, ఆయన సూపర్ స్టార్, ఆయన 100 దేశాలు 150 దేశాలు తిరిగింటాడు ప్రపంచంలో, ఎందుకంటే సినిమాల్లో భాగం ఎక్కడెక్కడో తిరిగింటాడు. మరి ఆయనకు ఒక ఇండియన్ సిటీ అట్లా అనిపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. 119 స్థానాలు, సింపుల్ మెజారిటీ అంటే 60, ఒక 10-15 సీట్లు అటు ఇటు అయిపోతే ఇది కూడా ఒక చిన్న రాష్ట్రం, ఆగమాగం అయిపోతుంది, అస్థిరం అయిపోతుంది, ఆగం అయిపోతుంది అని చెప్పి తెలంగాణ వ్యతిరేకులు ప్రయత్నం కూడా చేసింది. ఇక పేర్లు చెప్తే బాగుండదు ఫీల్ అవుతారు, కానీ కొంతమంది పట్టుబట్టి ఈ గవర్నమెంట్ను డిస్టర్బ్ చేయాలి. ఎందుకంటే ఆనాడు మనకు వచ్చింది 63 సీట్లే మొదటి ఎలక్షన్ తర్వాత. ఒక్క 10 మందిని అటు ఇటు చేస్తే వెంటనే గవర్నమెంట్ ఆగమవుతుంది, తెలంగాణ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది, మళ్ళీ వెంటనే ఇంకేదైనా చేయొచ్చు. ప్రయత్నాలు కూడా జరిగినాయి నా ఆ లోతుల్లోకి పోను, కానీ ప్రజలకు మాత్రం క్లారిటీ ఉంటుంది. కొంతమంది రాజకీయాల్లో ప్రతిపక్షాల క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ ప్రజలకు క్లారిటీ ఉంటుంది. ఏం క్లారిటీ? స్పష్టత ఏ విషయంలో ఉంటుందంటే, జేబులో 100 రూపాయల నోటు ఉంటే, కడక్కు 100 రూపాయల నోటు ఉంటే దాని కింద వారేసి ఎవడు రోడ్డు మీద ఉన్న చిల్లర నాణాలు ఎవరు ఎరుకోరు. మంచిగా పనిచేసే ప్రభుత్వాన్ని ఎవరు కూడా పిచ్చోలు కూడా వదులుకోరు. మంచిగా పనిచేస్తున్న ప్రభుత్వం, మన కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, డెలివర్ చేస్తున్న ప్రభుత్వం, చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే దిశగా ప్రయాణం సాగిస్తున్న ప్రభుత్వాన్ని ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోరు. కాబట్టే మొదటి ఎన్నికల్లో మేము 63 సీట్లతో గెలిస్తే 2018లో 88 సీట్లతో గెలిచాం. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది 2023 జరిగే ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా 95 నుంచి 100 స్థానాల్లో గెలిచి తిరిగి వస్తాం. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలతో టైర్ 1 టైర్ 2 పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, దీంతో ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు క్రెడై చైర్మన్ రామచంద్రారెడ్డి. గతంతో పోలిస్తే తెలంగాణలో భూములపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరగటంతో పాటు మార్కెట్ కి మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు క్రెడై నిర్వాహకులు. క్రెడై ఇస్ యంగెస్ట్ ఫెడరేషన్ సార్. ఇది మాది ఆల్మోస్ట్ 2015లో స్టార్ట్ అయింది. బైఫర్కేషన్ అయినాక 2015లో స్టార్ట్ అయింది. 15 చాప్టర్ల వరకు ఎక్స్పాండ్ చేశాము. అలాగే ఓన్ ఆఫీస్ కావాలి అనేది నా టెన్యూర్లో కావాలని నేను ప్రయత్నం చేశాను. దట్ ఈస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నాకు అంటే అందరూ ప్రతి మెంబర్కు సపోర్ట్ చేసిన ప్రతి మెంబర్కు, ఆఫీస్ బిల్డర్స్, క్రెడై తెలంగాణ అదర్ చాప్టర్స్ అందరికి కూడా, ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ వరంగల్, కరీంనగర్ ఆల్ చాప్టర్స్, అన్ని చాప్టర్ల మెంబర్లకు కూడా అందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, అందరి సహకారం ఉన్నది, కాబట్టి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ. నానగ్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో క్రెడై కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, క్రెడై సభ్యులు పాల్గొన్నారు.